फ्रेंड्स ई रोज एपिसोड लो एक्सेल रॉक वायरलेस ब्लूटूथ स्पीकर योक्का अनबॉक्सिंग मरियु इनिशियल इंप्रेशन चूद्दाम मरी इंकेंदुकु आलस्यम एपिसोड स्टार्ट चेद्दामा लेट्स स्टार्ट द एपिसोड फ्रेंड्स ई रोज एपिसोड लो मनम एक्सेल कंपनी की संबंधिंचिन रॉक वायरलेस ब्लूटूथ स्पीकर अनबॉक्स चेयबोतुन्नाम ई रॉक वायरलेस ब्लूटूथ स्पीकर अनबॉक्स चेसी मुंदु ई प्रोडक्ट योक्क बॉक्स मीद इच्चिन स्पेसिफिकेशन्स ओकसारी स्टडी चेद्दाम इक्कड मीरु स्क्रीन मीद चूस्ते ई प्रोडक्ट एला यूज चेयालन्नदी इक्कड इंस्ट्रक्षन्स इच्चारु दांतो पाटु ఈ ప్రోడక్ట్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ చూస్తే 5 వాట్ అవుట్పుట్ స్పీకర్ అని ఇచ్చారు ఇది 5 వాట్ ఇంటూ 1 ఆర్ఎంఎస్ మీద వర్క్ చేస్తుంది హ్యాండ్స్ ఫ్రీ ఫోన్ కాలింగ్ అని ఇచ్చారు అంటే దీనిలో బిల్ట్ ఇన్ మైక్ ఉంటుంది నెక్స్ట్ రేడియో కూడా దాంతో పాటు ఈ బ్లూటూత్ స్పీకర్ బ్లూటూత్ కనెక్టివిటీ 10 మీటర్స్ రేంజ్ లో ఉంటుందని కూడా ఇవ్వడం జరిగింది ఇంకా ఇక్కడ కాషన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది ఇంకో సైడ్ చూస్తే గనక ప్రోడక్ట్ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు మనం చూసిందే 10 మీటర్స్ రేంజ్ ఉంటుంది వర్కింగ్ రేంజ్ అలాగే వర్కింగ్ టైం వచ్చి 3 అవర్స్ ఉంటుందని వీళ్ళు ఇక్కడ కోట్ చేస్తున్నారు అలాగే లౌడ్ స్పీకర్ అవుట్పుట్ వచ్చి 5 వాట్ ఇంటూ 1 ఆర్ఎంఎస్ లో ఉంటుంది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మరియు సిగ్నల్ టు నాయిస్ సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది బ్యాటరీ వోల్టేజ్ కెపాసిటీ వచ్చి ఇది 500 mAh బ్యాటరీతో రన్ అవుతుందని ఇస్తున్నారు ఛార్జింగ్ వచ్చి 5 వాల్తో చేయాలని ఇస్తున్నారు అలాగే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంకా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వీళ్ళు 6 మంత్స్ వారంటీ ఇస్తున్నట్టు ఇక్కడ కోట్ చేశారు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు నేను ఈ ప్రోడక్ట్ అన్బాక్స్ చేస్తున్నాను అన్బాక్స్ చేసి ఈ ప్యాకేజ్లో కంటెంట్స్ ఏమొచ్చాయో మీకు చూపిస్తాను ఓపెన్ చేస్తే మనకి మెయిన్ డివైజ్ బ్లూటూత్ స్పీకర్ ఉంది ఇంకా ఈ బ్లూటూత్ స్పీకర్ని ఛార్జింగ్ చేయడానికి ఇలా ఒక మైక్రో యూఎస్బి కేబుల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనం ఏఎక్స్ఎల్ రాక్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సౌండ్ అవుట్పుట్ కోసం ఇక్కడ ఇలా గ్రిల్ సిస్టమ్ ఒకటి ఇచ్చారు అలాగే ఇక్కడ చూస్తే ఏఎక్స్ఎల్ బ్రాండింగ్ లోగో ప్రింట్ అయి ఉంది ఇక బటన్స్ వివరాలకు వస్తే కనుక వీళ్ళు పవర్ ఆన్ అండ్ ఆఫ్కి ఒక బటన్ ఇవ్వడం జరిగింది ఇదే మనం ప్లే అండ్ పాజ్కి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఇక్కడ ఎం అనే ఒక బటన్ ఇచ్చారు ఇది మెనూ బటను ఇంకా వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి ప్లస్ మైనస్ బటన్స్ ఇచ్చారు ఈ బటన్సే మనం ఎఫ్ఎం రేడియో కింద వాడేటప్పుడు ఛానల్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి ఇక్కడ మైక్కి ఒక చిన్న హోల్ లాంటిది ఇచ్చారు ఇక్కడ నుండి మైక్ సౌండ్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక ఫిజికల్ ఓవర్వ్యూలో సౌండ్ అవుట్పుట్కి వీళ్ళు ఇక్కడ చిన్నగా హోల్స్ లాంటివి కూడా ఇచ్చారు ఇక్కడ ఇది ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఛార్జింగ్ కోసం మైక్రో యూఎస్బి స్లాట్ ఒకటి ఇచ్చారు అలాగే ఎస్డి కార్డ్ ఇన్సర్ట్ చేయడానికి మరొక కార్డు స్లాట్ ఒకటి ఇవ్వడం జరిగింది అలాగే పెన్ డ్రైవ్ కూడా పెట్టుకోవడానికి మరొక యూఎస్బి స్లాట్ కూడా ఇవ్వడం జరిగింది ఇది వీటి కనెక్టివిటీ పోర్ట్స్ ఈ విధంగా ఉన్నాయి వీటితో పాటు మనం ఈజీగా క్యారీ చేయడం కోసం ఒక ట్యాగ్ లాంటిది కూడా ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఏఎక్స్ఎల్ రాక్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ ఇప్పుడు ఈ బ్లూటూత్ స్పీకర్ని ఆన్ చేసి దీని యొక్క పెర్ఫార్మెన్స్ మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నేను ఇక్కడ పవర్ బటన్ ఇచ్చారు కదా ఆ బటన్ ప్రెస్ చేసి ఈ బ్లూటూత్ స్పీకర్ని ఆన్ చేస్తున్నాను బ్లూటూత్ స్పీకర్ ఆన్ అయినట్టు మనకి ఇక్కడ నోటిఫికేషన్ లైట్ చూపిస్తుంది ఇప్పుడు ఈ బ్లూటూత్ స్పీకర్ని మనం ఒక మొబైల్కి కనెక్ట్ చేసి దీని పెర్ఫార్మెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఇప్పుడు నేను ఏఎక్స్ఎల్ రాక్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ని నా మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాను ఇప్పుడు నేను నా మొబైల్లో బ్లూటూత్ ఆన్ చేస్తున్నాను బ్లూటూత్ ఆన్ చేయగానే నాకు ఇక్కడ ABT401 అని ఈ బ్లూటూత్ స్పీకర్ని సెట్ చేసి చూపిస్తుంది నేను కనెక్ట్ చేశాను కనెక్ట్ చేయగానే పేరింగ్ ABT401 అని వచ్చింది నేను ఓకే కొట్టాను ఓకే కొట్టగానే ఇక్కడ కనెక్ట్ అయినట్టు బ్లూటూత్ స్పీకర్లో నుండి
నాకు ఒక సౌండ్ వచ్చింది. నేను ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ స్టడీ చేసిన తర్వాత డన్ అనే బటన్ క్లిక్ చేశాను, పెయిరింగ్ అయిపోయింది. ఇప్పుడు నేను AXL రాక్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ని నా మొబైల్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక వీడియో ప్లే చేశాను, ఆ వీడియోకి సంబంధించిన వచ్చి ఆడియో AXL రాక్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ నుండి. అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి సౌండ్ క్వాలిటీ ఎలా ఉందన్నది. ఇప్పుడు మనం ఆసూస్ వివోబుక్ అల్ట్రా 15 ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఈ ల్యాప్టాప్ లో ప్రాసెసర్ వచ్చి AMD రైజన్ 7 4700U ప్రాసెసర్. ఇక మెమరీ విషయానికి వస్తే 8GB DDR4 ర్యామ్ తో వస్తుంది. ఇక స్టోరేజ్ విషయానికి వస్తే 1TB హార్డ్ డిస్క్ తో పాటు 256GB SSD తో వస్తుంది. ఇది హైబ్రిడ్ స్టోరేజ్ అండి. ఇక గ్రాఫిక్స్ విషయానికి వస్తే ఈ ల్యాప్టాప్ లో AMD రాడన్ RX వెగా 7 ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇప్పుడు మీకు వినిపించిన సౌండ్ ఈ AXL రాక్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ లో నుండి వచ్చింది. నాకైతే సౌండ్ క్వాలిటీ చాలా బాగున్నట్టు అనిపించింది. 5W స్పీకర్ కాబట్టి ఆడియో అవుట్పుట్ రీజనబుల్ గానే ఉంది, బేస్ కూడా చాలా క్లియర్గా ఉంది, అండ్ ట్రిబుల్స్ వోకల్స్ చాలా క్లియర్గానే ఉన్నట్టు నాకైతే ఇనీషియల్ ఇంప్రెషన్స్ కలిగాయి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్వాలిటీతో దీని ఆడియో అవుట్పుట్ ఉంటుందని. ఇది ఫ్రెండ్స్ AXL రాక్ వైర్లెస్ బ్లూటూత్ స్పీకర్ యొక్క అన్బాక్సింగ్ మరియు ఇనీషియల్ ఇంప్రెషన్స్. ఈ ప్రోడక్ట్ గురించి మరిన్ని వివరాల కోసం ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఫాలో అవ్వండి. ఆ లింక్ను ఫాలో అవుతే ఈ ప్రోడక్ట్కి సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. ఈ వీడియో ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మటుకు మరచిపోకండి. మరింత ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ రాజేష్ గారిపాటి సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ.